జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు తెలుగు రాష్ట్ర భారీ వాహన డ్రైవర్స్ అండ్ క్లియరర్స్ హక్కుల సాధన సమితి సభ్యులు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ రాష్ట్ర నాలుగవ ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి నివాసంలో తెలుగు రాష్ట్ర భారీ వాహన డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ హక్కుల సాధన సమితి స్టేట్ ప్రధాన కార్యదర్శి బాబురావు ఆధ్వర్యంలో డ్రైవర్ సమస్యలపై చిలక మధుసూదన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు అనంతరం మీడియాతో స్టేట్ ప్రధాన కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ అధికార పక్ష నాయకులకి ప్రతిపక్షాల నాయకులకి రాష్ట్ర వ్యాప్తంగా వినతిపత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం అలాగే ఇంతకు ముందు కూడా ధర్మవరం వచ్చాం కానీ చిలక మధుసూదన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు మా సమస్యల మీద ఏమైతే డిమాండ్స్ అడుగుతున్నామో వాటి మీద చిలక మధుసూదన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు దీనివల్ల అధినాయకుడి దగ్గరికి తీసుకొని వెళ్లి మాకు తగు న్యాయం చేయడానికి కృషి చేస్తానని కూడా హామీ ఇచ్చారు ప్రతిపక్ష నాయకులకి స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చుకుంటూ వస్తున్నాం అలాగే ఈ రోజు ధర్మవరం రావడం జరిగింది గతంలో కూడా ధర్మవరం వచ్చాం కానీ చిలక మధుసూదన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు మా సమస్యల మీద అంటే మేము ఏవైతే డిమాండ్స్ అడుగుతున్నామో గవర్నమెంట్ని వాటి మీద చిలక మధుసూదన్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించారు దీన్ని వాళ్ళ అధినాయకుల దగ్గరికి తీసుకుని వెళ్ళి మాకు తగు న్యాయం చేయడానికి కృషి చేస్తానని కూడా మాకు హామీ ఇచ్చారు అందు నిమిత్తం యూనియన్ తరపు నుంచి చిలక మధుసూదన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే చనిపోయిన తన ఇంటికి ఉచిత అంబులెన్స్లో ఆ పార్థివ దేహాన్ని పంపించాలి అనేది మొదటి డిమాండ్ అడుగుతున్నాం అలాగే డ్రైవర్కి ఏ రాష్ట్రంలో యాక్సిడెంట్ అయినప్పటికీ ఆ కేసుని తన సొంత రాష్ట్రంలో విచారణ జరిగేలాగా చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది అంటే కొట్టడం జరుగుతుంది దీని మీద ఒక కఠినమైన చట్టాన్ని తయారు చేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా ఏదే కఠినమైన చట్టాలు ఉన్నాయో అలా ఒక యాక్ట్ తయారు చేసి డ్రైవర్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరగకుండా నిరోధించే బాధ్యతని అదే గవర్నమెంట్ తీసుకోవాలని అడుగుతున్నాం అదేవిధంగా మరి ఒక్కసారి విజ్ఞాపన ఏంటంటే మాకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం సంక్షేమ బోర్డు ఎలా ఏర్పాటు చేయాలి అనేది గవర్నమెంట్ ప్రశ్నిస్తుంది ఎలా ఏర్పాటు చేయాలంటే మాకు ఆల్రెడీ డీజిల్ వాడేది మేము కాబట్టి డీజిల్లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంది బంకు వాళ్ళ ట్యాక్స్ ఉంది అందరి ట్యాక్స్ అన్ని విధాల పరిశుద్ధానికి సంబంధించిన ట్యాక్స్ ఉంది అలాంటప్పుడు మాకు కూడా ఒక రూపాయిని తీసి దాని ద్వారా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మా యొక్క రిటైర్మెంట్ జీవితాన్ని మేము సాఫీగా కొనసాగించడానికి మేము పిల్లల మీద ఆధారపడకుండా మేము జీవించడానికి చనిపోయే వరకు మాకు ఒక జీవించే హక్కును కల్పించమని అడుగుతున్నాం అలాగే మా పిల్లలకి ఇంత సర్వీస్ చేసినా మా పిల్లల చదువుల విషయంలో మాకు సరైన ఇన్కమ్ లేక సరైన ఆదాయం లేక మేము చదివించుకోలేకపోతున్నాం పెద్ద చదువులు వాటికి కూడా ఉచితంగా విద్యను అందించే కార్యక్రమాన్ని గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేయాలని అడుగుతున్నాం ఈ విధంగా ప్రతిపక్ష అధికార పక్ష నాయకులకి వినతిపత్రాలు ఇస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం మా మొర ఆలకించండి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని కూడా మనుషుల్లాగా చూడండి మేము శవాన్ని మోసేది మేమే ధాన్యాన్ని మోసేది మేమే ప్రతిదీ మేమే దేంట్లో అయినా డ్రైవర్ లేనిది ఎవరికి ఎటువంటి పని జరగదు కాబట్టి ఈ డ్రైవర్ ఎర్ల నిర్లక్ష్యం వహించకుండా మాకు తగు న్యాయం చేస్తారని ఈ విలేకరుల సమావేశం ద్వారా మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం అందునిమిత్తమే ఈరోజు చిలక మధుసూదన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆయనతో మేము కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి చిలక మధుసూదన్